ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని కులాలను అవమానించి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినందుకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సుమోటోగా నమోదు చేసిన కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున దర్యాప్తును అడ్డుకోవటం లేదని చెప్పింది. రఘురామకృష్ణంరాజు తదితరులపై సిఐడి నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్ను మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, మిగిలిన సెక్షన్ల కింద సిఐడి చేసే దర్యాప్తునకు సహకరించాలని నిందితులను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కేసులో ఏబిఎన్ టీవీ 5 యజమానులపైన దర్యాప్తు కొనసాగించవచ్చునని సిఐడికి హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి చేతిలో ప్రాణహాని ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహంలో విచారించాలని ఆదేశించింది. సిఐడి కేసును కొట్టేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ రాయ్ బుధవారం మరోసారి విచారించారు. విచారణ కోసం ఓ తటస్థ ప్రాంతాన్ని ఎంపిక చేసి తమకు చెప్పాలని సిఐడిని రఘురామకృష్ణంరాజును న్యాయమూర్తి ఇంతకుముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది. రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది ఓ 5-స్టార్ హోటల్ను ప్రతిపాదించారు. అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను సిఐడి తరపు న్యాయవాది వైఎన్ వివేకానంద వ్యతిరేకించారు. న్యాయమూర్తి సైతం ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. పోలీసు అధికారుల మెస్ లేదా దిల్కుషా అతిథి గృహాన్ని వివేక ప్రతిపాదించారు. పోలీసు అధికారుల మెస్ కన్నా అతిథి గృహమే మేలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరకు దిల్కుషా అతిథి గృహాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.